నాయకత్వం తనకు అన్యాయం చేస్తుందని తీవ్ర ఆగ్రహంతో ఉన్న కొందరు నాయకులు తమదారి తాము చూసుకుంటున్నారు. పార్టీకి విధేయంగా ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోవడంపై మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు చాలా బాధగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగూడెం టికెట్ తనకు ఇస్తానని అంగీకరిస్తేనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా ఆయన నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ కూడా టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా బరిలో దిగి తన సత్తా చాటాలని ఆయన పంతంగా ఉన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో జలగం వెంకట్రావుకు చెప్పుకోదగ్గ పట్టే ఉంది. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడైన జలగం వెంకట్రావు 2014లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థిగానే బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వనమ వెంకటేశ్వరరావు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కేవలం 4000 ఓట్ల ఆధిక్యంతో వనమ గెలిచారు. ఆ తర్వాత వనమ కూడా బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇటీవల బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో వలస వచ్చిన వనమకు టికెట్ ఇచ్చారు. దాంతో జలగం వెంకట్రావు షాక్ తిన్నారు. వనమ చేరికతో కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోయింది. వనమకు పార్టీ అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో పార్టీ కార్యక్రమాలకు జలగం వెంకట్రావు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేగా వనమ అనర్హత కేసులో హైకోర్టు వనమ ఎన్నిక చెల్లదంది. దాంతో జలగం శిబిరంలో సంతోషం వెల్లివిరిసింది. అయితే దాన్ని వనమ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడంతో జలగం సైలెంట్ గా ఉంటున్నారు. జలగం వెంకట్రావు తండ్రి జలగం వెంగళరావు ఇదే జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుండి 1978, 1979 ఎన్నికల్లో గెలిచారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకుంటూ జలగం వెంకట్రావు సోదరుడు జలగం ప్రసాదరావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1989లో జలగం ప్రసాదరావు రెండోసారి గెలిచారు. 2004లో కాంగ్రెస్ పార్టీ జలగం వెంకట్రావుకు టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో వెంకట్రావు గెలిచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న వెంకట్రావుతో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు టచ్ లోకొచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిక విషయంలో జలగంతో మాట్లాడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతా సవ్యంగా జరిగి కొత్తగూడెం కాంగ్రెస్ టికెట్ ఓకే అయితే జలగం హస్తం గూటికి చేరే అవకాశాలున్నాయి. అలా కాకుండా ఈక్వేషన్స్ బెడ్సి కొడితే ప్రత్యామ్నాయంగా ఇండిపెండెంట్ గానైనా బరిలో దిగాలని జలగం డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లోకల్ గా బలమైన క్యాడర్ ఉండడం తనకు కలిసి వస్తుందన్న ఆలోచనలో జలగం ఉన్నారట. సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అనుచరులు జలగంకు సూచిస్తున్నారట. దీంతో అనుచరుల సూచనలను సైతం పరిగణలోకి తీసుకుని ఏ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందంటూ లెక్కలు వేసుకుంటున్నారట జలగం వెంకట్రావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 3 జనరల్ స్థానాలైన ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికలు రసవత్రంగా మారనున్నాయి. ఇక్కడ అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. బీఆర్ఎస్ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలనే తన పార్టీ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ జాబితా తయారు చేసుకుని కసరత్తు చేస్తోంది. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కొత్తగూడెం నుంచి పోటీ చేయడం ఖరారైందనే చెప్పాలి. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి బరిలో ఉంటారా లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అనే దానిపై కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.